మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసే ప్రయత్నం చేస్తున్నాడు. రక్త చరిత్రతో మొదలై కమ్మరాజ్యంలో కడప రెడ్లు వరకు ఆర్జీవీ ఒకే పందాతో ముందుకెళ్తున్నాడు. అయితే ఫ్యాక్షన్ ఇప్పటి వరకు ఆయన రాయలసీమ, విజయవాడ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఈ వివాదాస్పద దర్శకుడి కన్ను హైదరాబాద్ పై పడింది. మరి ఆ వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సంచలనమే అని చెప్పాలి. అది సినిమా కావచ్చు, లేదా ఎవరి గురించి ట్వీట్ అయినా కావచ్చు. అప్పుడప్పుడు వివాదాల కోసమే వర్మ సినిమాలు చేస్తున్నాడా అన్న అనుమానం కలగక మానదు. తాజాగా ఆయన కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అయిపోయారని, ఇప్పుడు హైదరాబాద్ దాదాగిరిపై సినిమా తీయబోతున్నానని తెలిపాడు ఆర్జీవీ. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ తో ఇప్పటికే వేడి పుట్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రానికి కూడా పవర్ఫుల్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. బయోపిక్ లు, వివాదాస్పద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన ఈసారి హైదరాబాద్ దాదాల మీద పడ్డారు. 1980లలో హైదరాబాద్ లో నెలకొన్న దాదాగిరి దాదాలపై ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కబోతోందని, ఈ చిత్రానికి శివ సినిమానే స్ఫూర్తి అని తెలిపాడు. ఇకపోతే వంగవేటి చిత్రంలో రాధా రంగా పాత్రల్లో అలరించిన నటుడు సందీప్ మాధవ్ తో ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. వివాదాలే పెట్టుబడిగా, విమర్శలే ప్రచారంగా అడుగులేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తెరకెక్కించడం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ దాదాల పైన గురి పెట్టడంతో ఇండస్ట్రీలో ఆసక్తి మొదలైంది. అటు రౌడీలను, ఇటు ఫ్యాక్షనిస్టులని కెలికేసిన దర్శకుడు రాము ఇప్పుడు దాదాలను ఎలా దిల్లుతాడన్న ఆసక్తి మొదలైంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.